श्रीमद् भगवद् गीता अधः प्रथम अध्यायः अर्जुन विषाद योगः धृतराष्ट्रमुवाच अंटे धृतराष्ट्रुडु इला अंटुन्नाडु धर्मक्षेत्रे कुरुक्षेत्रे समावेतायुयुस्तवः मम काम पांडवास्तैव किं कुर्वत संजय धृतराष्ट्रुडु इला अंटुन्नाडु एमनि ओ संजय యుద్ధ సన్నిధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరుకున్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి అని అడిగాను సంజయుణ్ణి. సంజయ్ ఇట్లా అంటున్నాడు, తుష్ట్వాంతు పాండవానీకం ఉద్యం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇట్లా అన్ను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు ఊహ రచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడగేసి ఇట్లా పలికెను, ఆచేత్య పాండుపుత్రానాం ఆచార్య మహతించము ఉద్యం ద్రుపద పృణేన తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడు అయిన దుష్టాంశి మునిచై ఊహాత్మకంగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడు. అంత పెద్ద మహాసైన్యము యుద్ధం చేయడానికి రెడీగా ఉందండి. అత్ర సురా మహేశ్వాస భీమార్జున సమయుధి ద్యుదానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుస్కేతితాన కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంది బోధచ్చ సభ్యచ్చ నరపుంగవః యుధామరుచ్య విక్రాంత ఉత్తమో జాత వీర్యవాన్ శ్రోభద్రో ద్రౌపదేజచ్చ సర్వైవ మహారథః. అంటే ఈ మూడు పద్యాలకి అర్థం ఏంటంటే, ఈ సేనలో ధనార్జులైన గొప్ప యోధులు కలరు, అంటే బాగా ధనవంతులు ఉండేవాళ్ళు ఉన్నారు. వారిలో సత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద, మహారాజు, దృష్టకేతువు, శేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుద్దీబోధుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్రపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదేవి యొక్క ఐదుగురు పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమ అర్జునులకు సమానం. అస్మాకం తో విశిష్టాయే కండిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పశ్చిమన ఉన్న ప్రధాన యోగులను కూడా గమనింపము. మీ ఒక్కరికే మన సేన నాయకుల గురించి తెలుపుచున్నాను. భావాన్ భీష్మర్చ కర్ణచ్చ కృపచ్చ సమితించయ అశ్వర్ధామావికర్ణచ్చ సోమదత్త సదైవ చ. వీరుడు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు, కృష్ణాచార్యుడు, అశ్వత్థామ వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశత్రువు, ఇందుముఖ్యులు. అన్యే చ బహువచ సుర మర్దానే తస్య జీవిత నానా శాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఇంకను పెక్కుమంది సూర్యులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శాస్త్రదారులు. నా కొరకు తమ ప్రాణములు నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. అంటే ఇంతమంది వీరులు ఉన్నారు, నా కోసం ప్రాణాలు ఇచ్చేనే యుద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఆపరామ్యం తదాస్మాక్యం బలం భీష్మాభిరక్షితం పర్యాయం పీద మేషేదం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహుడు సురక్షితముగా అపరిమితంగా ఉన్న మహాసైన్యము అజేయమైనది.
భీముడు రక్షించబడు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఆయనేషు చ సర్వేషు యదా భాగ మమస్థితః భీష్మామి భీష్మామే మేవాభిరష్యంతు భవంతః సర్వయేవ హి. కనుక మీరందరూ మీ స్థానములో సురక్షితముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండురు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహః పితామహః సింహనాదం వినద్దచ్చే శంఖం ధర్మో ప్రపాపవాన్. కురువృద్ధుడు ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు అతని సంతోషపరచుటకై ఉచ్ఛ్వాసస్వరముతో సింహనాదమునొచ్చి తన శంఖాన్ని పూరించెను.